అంటే ఐ యూస్ టు ప్లే లైక్ వాట్ 13 అవర్స్ ఎ డే పబ్జి 13 అవర్స్ ఆడతారన్న అంతలా ఆడేవాడు అన్నమాట ఒక బ్రీఫ్ పీరియడ్ ఎవరు ఎవరు మీ టీమ్ ఎవరు మీ స్క్వాడ్ ఎవరు సో చాలా మంది ఉన్నారు యాక్చువల్లీ అంటే మాకు ఒక క్లాన్ ఉంది క్లాన్ లీడర్ నేను సో టోర్నమెంట్స్ ఆడేవాళ్ళు ఐ యూస్ టు లైవ్ స్ట్రీమ్ లో కూడా ఆడేవాడు నేను సో తెగ ఆడేసేవాడిని మన టాలీవుడ్ వాళ్ళు ఎవరిని ఆడతారన్న హీరోస్ తో నిఖిల్ అప్పుడప్పుడు ఆడేవాడు రెగ్యులర్ గా ఆడేవాడు కాదు అప్పుడప్పుడు ఆడేవాడు నిఖిల్ ఒకటే తెలుసు ఓకే ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు ఇన్స్టా ఇన్స్టా మిమ్మల్ని రీచ్ అవ్వాలి మీతో మీతో మాట్లాడాలంటే ఏ సోషల్ మీడియా వాట్సాప్ వాట్సాప్ ఓకే ఇన్స్టా కూడా ఓకే డిస్క్రైబ్ విజయ్ కుమార్ గారిని టూ వర్డ్స్ అమేజింగ్ పర్సన్ అమేజింగ్ పర్సన్ హూ ఇస్ యువర్ బద్మాష్ ఫ్రెండ్ అక్కడ కాదండి పెద్ద బ్యాచ్ ఉంది వైజాగ్ లో ఫ్రమ్ ద ఇండస్ట్రీ ఫ్రమ్ ద ఇండస్ట్రీనా హీ యూస్ టు బి ఇప్పుడు పాపం పెళ్ళి అయింది కదా నిఖిల్ మళ్ళీ చాలా డీసెంట్ అయిపోయాడు బట్ ఇంతకు ముందు అయితే బద్మాష్ ఫ్రెండ్ అని చెప్పాడు అంటే ఇండస్ట్రీలోనే మధునందన్ మధునందన్ ఓకే వన్ క్వాలిటీ దట్ యు వాంట్ టు స్టీల్ ఫ్రమ్ ఎనీ అదర్ ఫిల్మ్ పర్సనాలిటీస్ విజయ్ దేవరకొండ ద వే హీ హ్యాండిల్స్ పీపుల్ ద వే హీ డస్ హిస్ పిఆర్ ఇస్ అమేజింగ్ హీ ద వే హీ స్పీక్స్ ఆన్ స్టేజ్ ఇస్ అమేజింగ్ సో విజయ్ నాకు స్టేజ్ ఎక్కితే ఏమంటారో అర్థం కాదు సో అది దాని దగ్గర నుంచి కావాలి ఓకే ఇఫ్ యు ఆర్ ఏ బిలియనియర్ త్రీ థింగ్స్ యూ వాంట్ టు బై సమ బిలియనియర్ నాకు అసలు ఏం కొనాలనిపిస్తుంది ఇంకా ఏం కొనాలి కోరిపోద్దు కదా మరీ డబ్బులు ఎక్కువైపోతే ఏం చేస్తాం ఇప్పుడు అంటే ఇది కొనుక్కోవాలని ఉండి డబ్బులు సంపాదించుకుని కష్టం కష్టపడి సంపాదించి కొనుక్కుంటాం బట్ ఐ థింక్ లాట్ ఆఫ్ బుక్స్ ఐ ట్రావెల్ యాక్చువల్లీ ఐ ట్రావెల్ అలాట్ ఐ ట్రావెల్ వే టూ మచ్ అంటే గడ్డీ అనేసి ఐ జస్ట్ కీప్ ట్రావెలింగ్ ఓకే బెస్ట్ థింగ్ బీయింగ్ ఇన్ హైదరాబాద్ అంటే సీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ వర్క్ దట్ యూ కెన్ గెట్ హియర్ ఫస్ట్ థింగ్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ద మోస్ట్ కంఫర్టబుల్ సిటీస్ అంటే ట్రాఫిక్ ఒకటి తప్ప ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ కంఫర్టబుల్ సిటీస్ టు లివ్ ఇన్ ఏది కావాలన్నా సరే ఏ టైంలో దొరుకుతుంది 24 అవర్స్ ఏది కావాలని దొరుకుతుంది జస్ట్ ఐ నీడ్ టు నో ద రైట్ ప్లేస్